బతుకమ్మ చీరలకు సంబంధించి వార్పిన్ కార్మికులకు కూడా 10% ఆర్ఎన్ సబ్సిడీ వర్తింపజేయాలని వార్పిన్ వర్కర్స్ యూనియన్ సేటియు ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం సెరిసెల్లో ఉత్పత్తి చేస్తున్న బతుకమ్మ చీరలకు సంబంధించి కార్మికులకు 10% ఆర్ఎన్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించడం జరిగిందని, ప్రస్తుతం 2018 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి కేవలం పవర్లూమ్ కార్మికులకు మాత్రమే సబ్సిడీ అందించడం జరుగుతుందన్నారు. బతుకమ్మ చీరల ఉత్పత్తిలో భాగస్వాములైన కార్మికులందరికీ 10% సబ్సిడీ అందడం లేదని, కావున 2019-20 సంవత్సరాలకు సంబంధించిన బతుకమ్మ చీరల ఉత్పత్తిలో భాగస్వామ్యమైన వార్పిన్ కార్మికులకు కూడా 10% ఆర్ఎన్ సబ్సిడీ అందించాలన్నారు. కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ, వార్పిన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిరిమల్ల సత్యం, మచ్చ వేణువులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా స్పందించాలి, ఏడి గారు కూడా స్పందించి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని తెలియజేయడం జరిగింది. దాని గురించి ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా వెంటనే ప్రభుత్వం పంపించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా చేనేత జౌళి శాఖ చేనేత ఏది ఉందో వాళ్ళకి ఎట్లా వర్తింపజేస్తుండ్రు అదే మాదిరిగా పూర్తిగా మొత్తం ఈ ఇక్కడ ఉన్న అనుబంధ రంగాల కార్మికులు కూడా వర్తింపజేస్తే అందరికీ బతుకమ్మ చీరలో పాల్పంచుకున్న వాళ్ళందరికీ న్యాయం జరిగే ప్రకారంగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా దాన్ని కొనసాగించాలి. ఈ విషయం మీద మేము రాబోయే కాలంలో చేనేత జౌళి శాఖ కమిషనర్ గారికి, అట్లాగే ఇక్కడ కలెక్టర్ గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి కేటీఆర్ గారికి కూడా ఈ విషయం మీద మన యూనియన్గా నిధిపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్ఎన్ సబ్సిడీ విషయంలో కూడా మన కార్మికులు స్పందించి దీని రాబోయే కాలంలో పోరాటం కూడా సిద్ధపడాలని తెలియజేస్తాం.